స్వాతంత్ర సమర స్ఫూర్తితో దేశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మోడీ అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోవడానికి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఐటీయూసీ ఆధ్వర్యంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ధర్నా చేశారు. అన్ని ప్రభుత్వ రంగాలను ఆదాయాన్ని అంబానీలకు అప్పగించే విధంగా ప్రధాని మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తాడని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ దాని అధినేత మోడీ గారు మేక్ ఇన్ ఇండియా స్వదేశీ నినాదాలు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలకు మాత్రం ఇలాంటి ఉపదేశాలు చాలా చేస్తుంటారు, కానీ ఆచరణ లేకొచ్చేసరికి ప్రజల రక్త మాంసాలతో నిర్మితమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ దేశంలో ఉన్నటువంటి రెండు కొత్త కుటుంబాలకు అదానీ అంబానీలకు విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని కోటీశ్వరులకు మన ప్రజల సంపద ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి చట్టాలు తీసుకొస్తున్నారు. ఆఖరకు అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా మోడీ అంబానీలకు అదానీలకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నంలో మూడు చట్టాలు తీసుకొచ్చారు. అదే పద్ధతిలో లాభాల్లో వస్తున్నారు.